సినిమా అస్సలు బాగాలేదు అసలు నచ్చలేదు ఏ మాత్రం 1% కూడా బాగాలేదు విజయ్ అనవసరంగా ఒక చెత్త సినిమాలో ఇరుక్కుపోయాడని బాధ అనిపించింది అంటే సినిమా మొత్తం ఏంటంటే ఒక చిన్న సన్నివేశం తీసుకొని దాంట్లో ఎలాంటి ఆకర్షించి ఆకట్టుకునే స్క్రీన్ ప్లే లేకుండా మరీ అంటే ఘోరంగా సాగదీశారు సినిమాని ఇది షార్ట్ ఫిల్మ్ కి కూడా చాలా చిన్నగా ఉండే కాన్సెప్ట్ ఇది దాన్ని పట్టుకుని వాళ్ళు అంత 2.5 గంటలు సినిమా లాగి పీకి తీసారు అంటే ఐ ఫీల్ రియల్లీ బ్యాడ్ ఫర్ విజయ్ విజయ్ అంటే ఇష్టం తన కష్టపడతాడు తన గ్రేస్ అది బాగుంటుంది కానీ ఇందులో మరీ అసలు ఎక్స్ప్రెషన్స్ కూడా లేకుండా డమ్మీగా చూపించారు అతన్ని ఏమో అవన్నీ నేను చెప్పలేను కానీ ఈ సినిమా మాత్రం దారుణంగా టార్చర్ చేసిండు డైరెక్టర్ డైరెక్టర్స్ మిస్టేక్ స్టోరీ పడితేనే రాసుకున్నాడు ఎవరితో మీరు బ్లేమ్ చేయడం కూడా లేదు తప్పించుకోవడం కూడా లేదు కామెడీ ట్రై చేసిరు కానీ ఏమాత్రం నవ్వొస్తలేదు అది అంత అవుట్డేటెడ్ ఉంది అది ఒక చిన్న చిన్న బీజిఎం చేసిండబ్బా 15 సెకండ్ల బీజిఎం చేసి దాన్ని లూపు సినిమా అంతా అదే లూపు సినిమా స్టార్టింగ్లో సాంగ్ అయిపోతుంది ఇంకా తర్వాత అంటే డైరెక్టర్ ఏంటంటే ఒక ల్యాగ్ దిద్దామని డిసైడ్ అయ్యిండు ఆ ల్యాగ్ మధ్యలో ఈ సాంగ్ పెడితే ల్యాగ్ డిస్టర్బ్ అవుతుంది కదా సో ల్యాగ్ కంటిన్యూ చేయాలంటే సాంగ్ స్టార్టింగ్లో పెట్టేసిండు మళ్ళీ ఇంకో సాంగ్ సినిమా మొత్తం అయినాక పెట్టిండు అసలు ఈ సినిమాలో పూజా యాక్టర్ హీరోయిన్ అని ఎక్కడైనా చెప్పుకోమనండి చూస్తా ఇక్కడ నామని స్టేజ్ మీద మైక్ తీసుకొని ఈ సినిమాలో నేను హీరోయిన్ అని చెప్పమనండి ఇంటర్వెల్లో బయటకు వచ్చి కొంచెం గాలి పీల్చుకొని వరుణ్ డాక్టర్ బాగుంది అది ఓటీటీలో చూస్తాం ఇందులో ఏది అసలు అంటే దీనికంటే సన్ ఆఫ్ ఇండియా సినిమా బాగుంటుందేమో ఇన్ని రోజులు మోహన్ బాబుని ట్రోల్ చేశారు కదా అందరూ ఇప్పుడు దానికి మించింది ఒక ట్రోల్ మెటీరియల్ దొరికింది అంతే ట్రోలర్స్ పండగ వేసుకునే సినిమా అంటే ఇప్పుడు సినిమాని సినిమాగా చూడకుండా ఓన్లీ హీరోని మాత్రమే హీరో ఏం చేస్తున్నాడు చెవులు అన్ని మూసుకొని హీరోని మాత్రమే కళ్ళతో చూస్తే మాత్రం మరి ఆ ఫ్యాన్స్ సాటిస్ఫై అవుతారేమో కానీ ఇది సినిమాగా చూస్తే మాత్రం దీన్ని తట్టుకొని అమృతాంజన్ లేకుండా హెడ్ ఎక్ టాబ్లెట్ లేకుండా కంటిన్యూ అవ్వడం చాలా కష్టం రేటింగ్ -5 అసలు అసలు తెలుగు అని కాదు ఎవరికి కూడా అసలు విజయ్ చెప్తున్నా కదా నాకు ఐ ఫీల్ పిటి పాపం అనిపిస్తుంది విజయ్ మంచి మూవీ ఇప్పుడు ఇదివరకు విజయ్ ఎనర్జీ ఏందా బా ఒక రేంజ్లో విజయ్ ఎనర్జీ లెవెల్ వేరే లెవెల్ అంత మంచి హీరో చేతిలో పెట్టుకొని ఆ ఎనర్జీ యూజ్ చేసుకోవాలి కానీ ఏంది అసలు ఆ విజయ్ ఎనర్జీ గురించి ఈ డైరెక్టర్ తెలియదు అనిపిస్తుంది నాకు అవును ఆయన దగ్గర డబ్బులనే తీసుకుంటారు ఏమో తప్పేమో